హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది చాలా రోజులుగా ఏఎంఐ గురించి వీడియోస్ చేయండి 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 అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఏఎంఐ గురించి, దాంట్లో మీ క్లారిటీ దొరికినట్లేదు. సో ఏఎంఐ గురించి నేను చేద్దాం అనుకుంటున్నాను, బట్ చాలా అంటే చాలా వరకు ఇంగ్లీష్లో హిందీలో వీడియోస్ చాలా ఉన్నాయి ఏఎంఐ గురించి. మీరు అది తెలుసుకున్నా కానీ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏఎంఐకి ఎలా అప్లై చేయాలి ఏం చేయాలనేది. సో ఏఎంఐలో మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్డ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏఎంఐలో ఉన్న కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ ఎలిజిబిలిటీ వస్తాయి. సో ఏఎంఐలో మీకు 2 ఇయర్స్ అంటే టూ టైమ్స్ ఉంటుంది, పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టు. సో పార్ట్ 1లో సబ్జెక్ట్స్ మీరు పాస్ కావాలి, పార్ట్ 2లో మీరు పాస్ కావాలి. సో దానికి టైం పీరియడ్ ఉంటుంది, సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి ఈఐఈలో మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. మీరు చదువుతూ ఉండాలి, ఆ వెబ్సైట్ చూస్తూ సరిపోతుంది. సో ఇప్పుడు 2020లో కూడా మీరు ఆ విధంగా అప్లై చేయొచ్చు. బట్ 2013 నుంచి ఒక కేసు నడుస్తుంది. ఆ కేసు అంటే ఏఎంఐ ఈక్వల్ టు బీటెక్ కాదా, ఏఎంఐ అన్నిటికీ ఎలిజిబుల్ ఉందా లేదా, ఎన్టీపీసీకి ఓఎన్జీసీకి ఏఎంఐ స్టూడెంట్స్ అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు. సో దాని మీద ఒక కేసు అనేది నడుస్తుంది. రీసెంట్గా 2019లో ఒకసారి హీరింగ్ అయింది, అండ్ ఫిబ్రవరి 13లో ఒకసారి హీరింగ్ అయింది, అండ్ మార్చ్ 26 రోజు ఇంకొక హీరింగ్ ఉంది. సో ఫైనల్గా వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, ఏఎంఐ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్పగలుగుతున్నారు. అంటే నాకు తెలిసిన, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏఎంఐ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఫర్ బీఈ బీటెక్ లాగా, దాన్ని వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు వాళ్ళు. సో నేను చూసిన వీడియోలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ చూసినట్లయితే ఆ విధంగా తెలుస్తుంది. బట్ ఏఎంఐ అనేది ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్, అది ఎవరైనా ట్రై చేయొచ్చు అంటే కరస్పాండెన్స్ బీఈ బీటెక్ చేయడానికి. సో ఈ బీటెక్ చేసినట్లయితే మీకు పర్టికులర్గా మహారత్న మినిరత్న ఉంటాయి కదా పబ్లిక్ సెక్టర్ జాబ్స్, అట్లాంటి వాటిలో కాకుండా వేరే జాబ్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ టెక్నికల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ప్రిఫర్ చేయరు, అంటే ఇంటి దగ్గర నుంచి నేర్చుకోలేరు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు అని. అందుకనే ఏఎంఐని చాలా వరకు జాబ్స్ కన్సిడర్ చేయవు, బట్ చాలా వరకు జాబ్స్ కన్సిడర్ చేస్తాయి కూడా. ఇప్పుడు అదంటే మీ ఓన్ రిస్క్, ఎవరైనా సరే బిజినెస్లో ఉండి వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేయాలనుకున్నా, కొంచెం నాలెడ్జ్ కోసమో లేదా సర్టిఫికేట్ కోసం చేయాలనుకుంటే మాత్రం సింపుల్గా చేసుకోవచ్చు. ఫారెన్లో వెళ్ళి ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకున్నా కానీ సింపుల్గా చేసుకోవచ్చు. బట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఏ రూల్స్ తెస్తుంది, ఏది ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏది ఇంప్లిమెంట్ చేయదు అనేది వాళ్ళకే తెలీదు. సో మనం చేయాలి అనుకుంటే తర్వాత ఎలా ఉన్నా పరిణామాలు మీరు ఎదుర్కొనే పని అయితే ఖచ్చితంగా చేయండి ఏఎంఐ. లేదు అంటే కామ్గా వెళ్ళి బీటెక్ 3rd ఇయర్ సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ జాయిన్ అయ్యి ఏదో ఒక చిన్న కాలేజీలో జాయిన్ అయ్యి కంప్లీట్ చేసేసుకోండి బీటెక్. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ డిస్టెన్స్ కానీ లేదంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరంటే ఏఎంఐ జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి దాన్ని చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే కోర్టు కేసు ఇంకా ఫైనల్ కాలేదు, అది ఇట్ మే ఎక్స్టెండ్ ఆర్ ఇట్ మే నాట్ ఎక్స్టెండ్, ఫైనల్ ఏదో ఒకటి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 2020కి అప్లికేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మార్చిలో వచ్చే డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవాలవుతా, యూ క్యాన్ డిసైడ్ గైస్. ఓకే, నేను ఇప్పుడు కొన్ని వీడియో లింక్స్ కింద ఇస్తాను, అందులో మీకు ఇంగ్లీష్లో హిందీలో ఉంటాయి ఏఎంఐలో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా మనం దాన్ని కోర్స్ కంప్లీట్ చేయాలనే విషయాలు. సో చాలా డిస్క్రిప్షన్ చాలా నీట్గా ఉంటుంది వీడియో, ఆ వీడియో చూసి తెలుసుకోండి. రైట్, సో గైస్ ఇప్పుడు నా వీడియో వల్ల మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏఎంఐ గురించి మళ్ళీ ఏమైనా అప్డేట్స్ తెలిస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఇమీడియట్లీ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.